క్రేజీ మీడియా నిర్మిస్తున్న త్రిపుర టీజర్ లాంచ్ స్వాతి గారి చేతుల మీదుగా. క్రేజీ మీడియా వాళ్ళ ఫిల్మ్ త్రిపుర ఫస్ట్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ చిన్నా గారిది ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ అండి. ఇదేదో చెప్పాలని చెప్పడం కాదు. అంత పెద్ద హిట్ గీతాంజలి తర్వాత డైరెక్టర్ రాజ్ కిరణ్ గారి స్క్రిప్ట్, దాన్ని మించి థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా. మీ ఎక్స్పెక్టేషన్స్ని ఊహలకి దాటి ఉంటుంది. అది కోనా వెంకట్ గారు మళ్ళీ ఈ సినిమాకు కూడా ఆయన స్క్రీన్ ప్లే సహకారం రావడం, వెలుగొండ శ్రీనివాస్ గారి డైలాగ్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బై రవి సానా గారు, ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో, అలాగే నవీన్ చంద్ర గారి హీరో అండ్ స్వాతి గారి గురించి తెలుసు పర్ఫార్మెన్స్ ఏంటి అది అని. అండ్ మా ఫేవరెట్ సప్తగిరి గారు, ఆయన కనబడితే ఇవాళ థియేటర్ ఊగుతుంది ఆయన. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో, ఎందుకంటే గీతాంజలి తర్వాత అంత బాగా వస్తుందా ఈ స్క్రిప్ట్ అని కూడా అన్నాను డైరెక్టర్ గారు. మీరు చూద్దరు కానీ ఎక్కువ మాట్లాడరాని రాజ్ కిరణ్ గారు. అండ్ వినిపించేసరికి అసలు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఎవ్రీ సీన్ అనమాట. అండ్ స్వాతి గారికి చాలా యాప్ట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడే ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా మంచి పాజిటివ్ టాక్ ఉంది. చిన్నా గారు చాలా లక్కీ, చాలా మంచి టాక్తో ఆయన ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, మంచి వాల్యూస్ తోటి అది. అలాగే రాజ్ కిరణ్ గారు ఆయన సైలెంట్గా ఎక్కువ మాట్లాడరు కానీ స్క్రీన్ మీద చూపిస్తారు ఆయన. అలాగే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గీతాంజలి రాజ్ కిరణ్ గారు మొదటి సినిమా, ఎంత మంచి సినిమా అని అందరికీ తెలుసు. అలాగే రెండో సినిమా త్రిపుర. మొదటి సినిమాకి అంజలిని చాలా చక్కటి తెలుగు టైటిల్ పెట్టారు. అలాగే రెండో సినిమాకి కూడా టైటిల్ త్రిపుర, ఎంత క్యాచీగా ఉందో చూడండి, చక్కటి తెలుగు టైటిల్. ఇంకో తమాషా ఏమిటంటే అందులోనూ మన తెలుగు అమ్మాయి అంజలి, ఇందులోనూ తెలుగు అమ్మాయి స్వాతి. సో రాజకిరణ్ గారి టేస్టే టేస్ట్. అలాగే తన స్క్రిప్ట్ అద్భుతం అండి. జనరల్గా గీతాంజలి చూసిన వాళ్ళందరికీ ఇంతకంటే గొప్ప సినిమా మళ్ళీ ఏం రాస్తారో అనిపిస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ మొట్టమొదటి రోజే కథ మొత్తం చెప్పారు. ఎంత అద్భుతంగా ఉందంటే సినిమా, చాలా లాజికల్గా ఉంటుంది సినిమా. నిజం చెప్పాలంటే నాకు గీతాంజలి కంటే బాగా నచ్చింది కథ. సో అంత మంచి స్క్రిప్ట్. తర్వాత దీని వెనక కూడా చాలామంది అద్భుతమైన టెక్నీషియన్స్, మన రవి గారు కెమెరా, సూపర్బ్ ఆటోగ్రఫీ. సో వీళ్ళందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులందరికీ మరో చక్కటి సినిమా వస్తుంది. ఇది తెలుగే కాదు, ఇది ఇండియన్ సినిమా అయ్యే అవకాశం ఉంది, మిగతా భాషల్లోకి వెళ్తూ ఉంది ఆల్రెడీ. సో ఈ సినిమాలో మేము కూడా ఉంటాం అన్నది నిజమైన చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. సో ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. త్రిపుర, త్రిపుర అనే పేరే చాలా బాగుందండి, ఆ టైటిలే చాలా బాగుంది, అలాగే త్రిపుర కూడా ముద్దుగా ఉంది. సో బొద్దుగా లేదు ఇప్పుడు. సో చిన్న అన్న నాకు చాలా క్లోజ్ బ్రదర్ అండ్ నా వెల్ విషర్ ఎప్పుడు. అలాగే రాజ్ కిరణ్ గారు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నిజంగా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఎందుకంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ ఉన్న రోల్ నాది. అలాగే స్వాతితో చేయాలంటే కొంచెం నేను ప్రిపేర్ అయ్యి ఉంటాను, ఎందుకంటే షీఈ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో ఐ టోల్డ్ ద ట్రూత్. మ్యూజిక్ బై కామ్రాన్. ఇప్పుడే టీజర్లో ఒక మంచి ట్యూన్, అంటే ఆ ట్యూన్ వినగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎస్, త్రిపుర అంటే ఇంత సూదింగ్గా ఇంత ఫ్రెష్గా ఉండే ఒక ఫిలిం. అట్ ద సేమ్ టైం ఎండ్లో, టీజర్ ఎండ్లోనే స్వాతి మూడో కళ్ళు ఓపెన్ చేసింది అన్నమాట. సో వెరీ హ్యాపీ అండ్ స్పెషలీ థ్యాంక్స్ టు రవి సార్, ఈ గడ్డమని మళ్ళీ కొంచెం హ్యాండ్సమ్గా చూపించినందుకు. అండ్ స్పెషలీ ఇంత ఎండలో ఇంటీరియర్ షూట్స్ చేస్తున్నాం, చాలా లైట్స్ ఉన్నాయి, మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ప్రొడక్షన్ టీమ్ నుంచి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా ప్రొడ్యూసర్స్కి మా డైరెక్టర్కి కోఆపరేట్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత ఎండ్ ఉన్నా ఎంత కష్టం ఉన్నా మా అందరికీ ది ఆర్ గివింగ్ దర్ హార్డ్ వర్క్. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ త్రిపుర అండ్ స్పెషలీ స్వాతి ఫర్ టు మీ ఆల్సో. అందరికీ నమస్కారం. రాజ్ కిరణ్ గారి డైరెక్షన్లో నేను సప్తగిరి అండి, గుర్తుపట్టారా నన్ను? రాజ్ కిరణ్ గారి డైరెక్షన్లో గీతాంజలి మూవీ చేశానండి. అందులో బిర్యానీ దేయంగా మీకు బాగా గుర్తుండి ఉంటుంది, బాగా ఎంటర్టైన్ చేశాను. ఆ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు,
బట్ థియేటర్లో బాగా వర్కౌట్ అయింది. ఈసారి మళ్ళీ పర్సనల్గా వెళ్ళి నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయితేనే త్రిపురలో చేస్తానన్నాను. నా మీద గౌరవంతో నన్ను నమ్మి ఈ సినిమాలో ది బెస్ట్ క్యారెక్టర్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం త్రిపుర టైటిల్ ఎంత అందంగా ఉంటుందో, రోల్ పోషించిన స్వాతి కూడా పుత్తడి బొమ్మల అంత అందంగా ఉంటుంది, నో డౌట్ అందులో. అలాగే హీరో నవీన్ చంద్ర కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. లేదు దట్స్ వై కాస్త చిన్న గ్యాప్ ఇస్తే అండ్. అలాగే ఈ సినిమాని డబ్బుల కోసం కాకుండా కథ నమ్మి ఒక ప్యాషన్తో తీస్తున్న ప్రొడ్యూసర్ చిన్న గారికి మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చేస్తున్నాను. అనా 100% ఈ సినిమా మీకు ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది, నో డౌట్ అందులో, షూర్ షాట్ మనం కొడుతున్నాం. అలాగే డైరెక్టర్ గారు కూడా ది బెస్ట్ మేకింగ్తో ఈ సినిమాని చేస్తున్నారు, స్క్రీన్ ప్లే కోనా గారు అండ్ కథ వెలుగొండ గారు, రాజ్ కిరణ్ గారు, సారీ రాజ్ కిరణ్ గారు 100% ది బెస్ట్ రిజల్ట్ రావాలని. మీరు నా కాస్ట్యూమ్ చూస్తే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎలా ఉంటుంది నా క్యారెక్టర్ సినిమాలో, ఎంత కలర్ఫుల్గా ఎంత రంగుల రంగులుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. 100% ప్రామిస్ ది బెస్ట్ రిజల్ట్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మేము ఇస్తున్నాం. అలాగే త్రిపుర సినిమాకి ది బెస్ట్ విజువల్స్ ఇస్తున్నారండి రవికుమార్ సానా గారు, 100% ఆ రిజల్ట్ మీరు అనేది థియేటర్లో చూస్తాం, నో డౌట్ ఇరగదీస్తాం. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నట్టు మేమందరం వెరీ హ్యాపీ టీమ్ అండి. నేను చేసిన కొన్ని సినిమాల్లో నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చూస్తుంది ఏంటంటే, షూటింగ్ అప్పుడు హ్యాపీగా అంటే పిక్నిక్ ఫ్యామిలీ అన్ను, బట్ హ్యాపీగా ఏమి ఈగో హ్యాసిల్స్ లేకుండా జరిగిన షూట్స్ అన్నీ ఆ సినిమాలన్నీ దేవ్ డన్ సో వెల్. అండ్ ఇక్కడ నాట్ జస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కెమెరామెన్, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ కెమెరా స్టెన్స్ నాని ఆర్ స్టాఫ్ హీరో స్టాఫ్ హీరోయిన్ ఎవరైనా ప్రొడక్షన్ అందరూ వి ఆల్ లైక్ వన్ స్వీట్ టీమ్. రాజ్ కిరణ్ గారి ఊతపదం వద్దు ఈ సోది వ్యాపారం వద్దు అంటే బేసిక్లీ బొంబే, సో బేసిక్లీ ఈజ్ వెరీ బొంబే వ్యాపారం, సో బేసిక్లీ ఆయనకి వెరీ నో నాన్ సెన్స్ అనమాట. ఇవాళ కూడా టీజర్ లాంచ్ అని నాకు అసలు తెలీదు, మీకు తెలుసా అది మాకు తెలియదు. మేము షూటింగ్ చేస్తున్నాం అండ్ మేమందరూ మా సీన్స్ కాస్ట్యూమ్స్లోనే ఉన్నాం, సడన్లీ ఈజ్ లైక్ ఆ లంచ్ తర్వాత అందరూ మేడం మీదకి వచ్చేయండి టీజర్ లాంచ్ చేస్తున్నాం. సో బేసిక్లీ ఆయనకి కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ స్టోరీ అండ్ ఆ టీజర్ బాగుందని హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద రైట్ థింగ్స్. అండ్ అఫ్ కోర్స్ రవి గారు లేనంతం కూడా చూపిస్తున్నారు మా కెమెరామెన్ అండ్ వీళ్ళందరినీ బాగా సపోర్ట్ చేసి బుజ్జిగా ప్యాంపర్ చేస్తుంది మా చిన్న గారు. యాక్చువల్లీ ఈజ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఇన్ ద లొకేషన్, సో థ్యాంక్ యూ అండి చిన్న గారు. అండ్ అందరికీ ఇక్కడ వీళ్ళందరూ మా టీమ్ అండి, వీఆర్ ఆల్ లైక్ టీమ్ మెంబర్స్. ఎవరు వచ్చి పక్కన ఏంటో జరుగుతుందని చూడట్లేదు, వీఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ త్రిపుర. అండ్ మీ అందరికీ టీజర్ నచ్చాలని కోరుకుంటున్నాను అండ్ మోర్ దెన్ దట్ సినిమా నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రేజీ మీడియా త్రిపుర సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ, సో ఇట్లానే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మంచి స్క్రిప్ట్కి మంచి డైరెక్టరు మంచి టీమ్ దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూసిన తర్వాత అందరికి అలానే ఫీల్ అవుతుంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, మీరు కూడా ఈ సినిమా చూసి చాలా సంతోషపడతారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గీతాంజలి అనే సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో నాకు, దానికంటే మించి అంతకు మించి ఈ త్రిపుర అనే సినిమా చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది. దీన్ని డెఫినెట్లీ వండర్ఫుల్ స్క్రిప్ట్, అయితే దీనికి ముఖ్యంగా రెండు పాత్రలు చాలా ఇంపార్టెంట్. ఒకటి అలాంటి అమ్మాయి కావాలి, అది తెలుగు అమ్మాయి ఉండాలి అని అనుకున్నప్పుడు అది భర్తీ చేసింది స్వాతి గారు. అలాగే ఇంకొక పాత్ర ఉంది, దీనికి ఈ పాత్ర ఇతనైతేనే సరిపోతాడు, ఇంకా ఎవ్వరు సరిపోరు ఈ పాత్రకి అన్నది నవీన్ చంద్ర గారు. ఒక షర్ట్ కొనుక్కుని మనం వెళితే ఆ షర్ట్ వేసుకుంటే కరెక్ట్గా ఆ షర్ట్ భలే సరిపోయిందా అంటారే, అదే టైలర్ మేడ్ పాత్ర అంటారు, అలాంటిది నవీన్ చంద్ర పాత్ర. అది ఇక మా రావ్ రమేష్ గారు చెప్పవలసిన లేదు, గీతాంజలి మాకు అందరూ తెలుసు. కొత్తగా మా టీంలోకి శివనారాయణ గారు వచ్చారు, సప్తగిరి నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నాడు, అలాగే మా మిత్రుడు చిన్న గారు ఫస్ట్ టైం ఈ సినిమా నిర్మిస్తున్నారు. డెఫినెట్గా ఆయనకి మా ఎంఈవీ గారు ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు గీతాంజలి తీసినప్పుడు ఎంత హిట్ అయిందో, అలాగే ఆ రెండో సినిమా చూస్తే ఫస్ట్ సినిమా చిన్న గారు పెద్ద హిట్ అవుతుంది. అందుకు థ్యాంక్ యూ. చాలా నమస్కారం అండి అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది మాకు ఈరోజు, ఎందుకంటే బికాజ్ మై త్రిపుర క్రేజీ మీడియా నిర్మిస్తున్న త్రిపుర సినిమా ఫస్ట్ లుక్ ఫస్ట్ టీజర్ లాంచ్ చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. రావు రమేష్ గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, అలాగే మా సిమన్నారాయణ గారు,
మా హీరోయిన్ స్వాతి గారు, మా బ్రదర్ నవీన్ చందర్, అలాగే ఇంకో బ్రదర్ మా సప్తగిరి గారు. సో వీళ్ళందరూ యాజ్ ఒక ఫ్యామిలీలా చేస్తున్నారు ఇది. అంటే ఏదో ఆర్టిస్టులు మేము ఏదో సినిమా చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఇది మా ఫిలిం, మేమే ప్రొడ్యూసర్స్ అయితే ఏం చేస్తామనేది అది చేస్తున్నారు. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మెయిన్ మా డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు నాకు ఏదైతే చెప్పారో దానికి 10 times ఆయన కోఆపరేషన్ కానీ, ఆయన చేసే విధానం కానీ, ఆయన వర్క్ పట్ల కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మా డైరెక్టర్కి నేను రుణపడి ఉంటాను. అట్లాగే మా రైటర్ వెలుగొండ సీని గారు, కోన వెంకట గారు, రాజా, అందరూ ఎవ్రీవన్ చాలా ఎక్స్పెక్ట్ చేయని విధంగా అందరూ మాకు అవుట్పుట్ ఇచ్చారు. అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే మా డిఓపి రవికుమార్ సానా గారు, ఫస్ట్ టైం ఆయన లాంచ్ అండి ఇప్పుడు ఈ సినిమా ద్వారా. నేను ఎలా ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నానో మా రవి గారు కూడా లాంచ్ అవుతున్నారు. విజువల్ వండర్స్ మేము ఇస్తున్నామండి, అది 100% నేను షూర్గా చెప్పగలను. ఈ సినిమా తర్వాత మేకింగ్ గురించి మాట్లాడుకుంటారు. ఫస్ట్ టైము వీళ్ళు ఇలా తీశారు అనేది మాత్రం వస్తుంది. సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీరు ఊహించండి. ఇంకా థ్యాంక్ యూ అండి. త్రిపుర.